హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఇకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి, టాప్ అండ్ వేరియంట్ అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. 2015 మోడల్, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా దాదాపుగా 100కి 70%, 5 టైర్లు కూడా 100కి 70% అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు 5వ వీల్ కూడా ఎలై వీల్ అండి. స్టెప్నీ టైర్ 70% అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రీసెంట్ గా అయితే వేపించారు. సీట్ కవర్స్ కూడా మార్పించుకునే అవసరం అయితే లేదు. చాలా బాగున్నాయి. 100కి 100% అయితే ఉన్నాయి. కారు బాడీ విషయానికి వస్తే వైట్ కలర్ కార్ అండి. డైమండ్ వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం 1-2 చోట్ల టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి ఇండియాలో ఏ కారుకైనా. బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. దాదాపుగా కొత్త కారు లుకింగ్ ఎలా ఉంటుందో ఈ కారు లుకింగ్ అయితే అంత బాగుందండి. ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి. ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కి. అలాగే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది 4,25,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 4,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ, బాబీ కానీ, మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం. 4,25,000 ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీళ్ళు చూపిస్తున్నాను. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది.
వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఎలైవీల్ అయితే ఉంది. అలాగే వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి, నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. చూడొచ్చండి, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 75,147 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూడొచ్చు గేర్లు చూసుకున్నట్లయితే 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. ఒకసారి చూడొచ్చు డాష్బోర్డ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి చూడొచ్చండి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చూడొచ్చు, రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేసు చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే చూడొచ్చు కంపెనీ లేబుల్స్ అయితే ఉంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. ఏసీ బంద్ చేయ ఒకసారి. కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. అలాగే కంపెనీ యొక్క బానెట్ లేబుల్తో బానెట్ అయితే ఉందండి. కంపెనీ బానెట్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి. యాక్సిలరేటర్ ఒకసారి. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. 2015 కారు. 75,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 తాళాలు అయితే ఉన్నాయి. కార్ కాస్ట్ 4,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మొన్నాని అందరికీ బాయ్, జై హింద్.